తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ పేరు ఏంటండి నా పేరు సత్యనారాయణ గౌడు వర్క్ ఏం చేస్తారండి మేము రియల్ ఎస్టేట్ చేస్తుంటా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీ గెలుస్తా అనుకుంటారు మా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అంత ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నారు మా గవర్నమెంటు తెలంగాణ గవర్నమెంట్ మా చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఎన్ని చెప్పుకున్నా తీరని చెప్పుకోలేనంత పని అంత అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ఉన్నాం మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ మీరు గౌడ్స్ అన్నారు కదా కదా నేతన్నీతన్న మా గౌడ సంఘానికి ఇప్పుడు అప్పుడు మేము కిస్తు కట్టేది కిస్తు కట్టేది అది మాఫీ చేశాడు ఐదు లక్షలు బీమా ఇచ్చాడు బీమా ఇచ్చాడు మళ్ళీ పది పింఛన్లు ఇచ్చాడు మాకు గౌడ సంఘంలో చాలా అభివృద్ధి ముందందులో ఉన్నాం మేము కట్టేదండి ఆ చెట్టుకు కిస్తు కట్టేది అప్పుడు మేము తాడి చెట్టుకు కిస్తు కట్టేది అప్పుడు మేము అట్లా అడ్డరకం అనేది ఉంటుంది అది కిస్తు కట్టేది అది కూడా మాపు చేశాడు తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారు మీ ఊళ్ళో వాళ్ళందరికీ రైతు బంధు అవన్నీ చక్కగా వస్తున్నాయి రైతు బంధు కానీ మిషన్ భగ్రత కానీ ఆసర పింఛన్లు కానీ ప్రతి ఒక్కరికి అందరికీ అందుతున్నాయి ఇప్పటి వరకు అయితే మా ఊళ్ళో ఎలాంటిది ఎలాంటి అభ్యంతరాలు లేకుంటున్నాయి కానీ మా రెడ్డి గారు ద్వారంలో మంచి మోర్లీలు కానీ టైల్ మోరీలు కానీ సిసి రోల్ కావాలని ప్రతి ఒక్క విషయాలలో కూడా ముందంజలో ఉన్నామే డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి అండి మీ ఊరికి డబల్ బెడ్రూమ్లు మాకు లేవండి కాకపోతే మన మూడు లక్షల శాంక్షన్ అయినాయి ఇరవై రెండు శాంక్షన్ అయినాయి అదే ఉంటే ఇల్లు కట్టిస్తాం అనేది శాంక్షన్ అయినాయి కాకపోతే అంతే నోటిఫికేషన్ పడ్డది అంతలా అయినాయి అంతలో మరి ఇప్పుడు గెలిస్తే సిలిండర్ దగ్గర తగ్గిస్తా అని చెప్తున్నాడు నాలుగు వందలకే ఇస్తా అన్నాడు ఇస్తారనుకుంటున్నారా ఇస్తా ఖచ్చితంగా మాట అంటే తప్పుకునే వ్యక్తి కాదు కేసీఆర్ గారు మీ ఊరి దగ్గర ఉన్న చెరువులు పూడికలు మిషన్ పగ్రీదులో చెరువు పూడికలు మా ఊళ్ళే కొన్ని నీళ్ళు కట్టుకొస్తేనే పొలాలు వారేది అప్పుడు కొట్టుకునేది పొలాల నీళ్ళు తెలిదాక పోయి ఆడ ఉసుకునేది నా గర్భం అల్పిన అని చెప్పేసి లొల్లి పెట్టుకునేది అసలు లేకుండా ఈ రోజులల్లా మిషన్ బగ్రీ అయినాక మీ అది పెట్టి లోతు చేయించి చెరువులో నీళ్లు అనుకూలంత స్టోరేజ్ చేసుకుని ఉంటాం మేము మరి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎలా కనిపిస్తున్నాయి కాంగ్రెస్ ఇచ్చే హామీలు వాళ్ళు ఏ ఇంతవరకు ఏ చేసింది లేదు ఇప్పుడు మనం వస్తే చేస్తే అనేది ముచ్చట దూరం అది ఉన్నోళ్ళు చేస్తేనే అవుతుంది మన ఇంటి సంవత్సరం మనం ఇప్పుడు ఇంట్లో సంవత్సరం చేస్తున్నాం రోజు చేసుకుంటే మనం మనకే తెలుస్తుంది ఇప్పుడు కొత్త ఆయన వచ్చి చేసితే వస్తుంది అది లేక రాదు ఈయన వస్తేనే మళ్ళీ ఏమైనా అభివృద్ధి కార్యక్రమం ఇంకా ముందంజలో పోతాం బాగా అది ఇచ్చారు ఎప్పుడు ఏముంది మేడం అప్పుడు ఇచ్చిరు ఎప్పుడు అది ఏంది మామూలు ఇల్లు కాంగ్రెస్ వేసి అది వెనకడ ఇచ్చిరు అది అప్పుడు ఇచ్చిర్రు అది కట్టిరు ఇంతవరకు గది లేదు అది అది లేదు ఇప్పుడు ఇచ్చిన అభివృద్ధి కార్యక్రమంలో మన తెలంగాణ వచ్చాక అభివృద్ధి కార్యక్రమంలో ఏడైనా ముందంజలో ఉన్నాం మరి రాష్ట్రంలో కే కేసీఆర్ గారు వస్తారు ఖచ్చితంగా